ఏపీటీడీపీకి చెందిన మాజీ మంత్రి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి అరంగేట్రం చేసిన భూమా అఖిలప్రియ ఆమె భర్త సహా సోదరుడికి జైలు తప్పేలా లేదా అంటే తాజా పరిస్థితులను అంచనా వేస్తున్నవారు అవుననే అంటున్నారు భూ వివాదానికి సంబంధించి దాదాపు ఏడాది క్రిందట జరిగిన కిడ్నాప్ కేసులో తాజాగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు దీనిలో ప్రధాన నిందితుడిగా అఖిలప్రియ భర్త అఖిలను కూడా చేర్చడం గమనార్హం అదే సమయంలో ఆమె సోదరుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు అధికారులు ఛార్జ్ షీట్లో నమోదు చేశారు హైదరాబాద్ బోయన్పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తయింది కిడ్నాప్ కేసులో పోలీసులు డెబ్బై ఐదు పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు ప్రవీణ్ రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు ఐటీ అధికారుల పేరుతో వారి ఇంటిలోకి వెళ్లి కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు అఖిలప్రియ దంపతులతో పాటు ముప్పై మందిపై కేసు నమోదైనట్లు వెల్లడించారు బోయన్పల్లిలోని మనో వికాస్ నగర్లో ఉంటున్న ప్రవీణ్ నవీన్ సునీల్లను బెదిరించి భూమి హక్కులను రాయించుకునేందుకు ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియ పథకం రచించారు వారి అనుచరులకు వారి అనుచరులకు ఆదాయపు పన్ను శాఖ పోలీసు అధికారులుగా వేషాలు వేయించారు సుమారు పదిహేను మంది నకిలీ గుర్తింపు కార్డులు ధరించి మూడు కార్లలో ప్రవీణ్ రావు నివాసానికి వెళ్లారు ఐటీ అధికారులు మంటూ నకిలీ సెర్చ్ వారెంట్లు చూపించారు సోదాల మిషతో మహిళలు పిల్లలను ఒక గదిలో ఉంచి తాళం వేశారు అనంతరం ప్రవీణ్ రావు సహా ముగ్గురిని బెదిరించి కార్లలో తీసుకెళ్లారు గంటసేపైనా అలికిడి లేకపోవడంతో ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు పక్క ఫ్లాట్ లో వారికి ఫోన్ చేయగా ఓ మహిళ వచ్చి తాళం తీశారు ప్రవీణ్ నవీన్ సునీల్ కనిపించకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు కిడ్నాప్ చేసి కార్లలో తీసుకువెళ్తుండగా రాణిగంజ్ వద్ద ప్రవీణ్ గట్టిగా కేకలు వేయడంతో ఓ ప్రయాణికుడు అనుమానించి డయల్ వన్ డబల్ జీరోకు ఫోన్ చేశారు దీంతో ఉత్తర మండలం పోలీసులు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ప్రధాన కంట్రోల్ రూములను అప్రమత్తం చేశారు ఈలోగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బోయన్పల్లి పోలీసులకు ఫోన్ చేసి ప్రవీణ్ రావు ఇంటిలో ఏదో జరుగుతోందని చెప్పారు ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ సింగన్ వార్ వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులతో చర్చించారు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పదిహేను బృందాలను ఏర్పాటు చేశారు కిడ్నాపర్లు రింగ్ రోడ్ మీదుగా బాధితులను మహారాష్ట్రకు తరలించాలనుకున్నారు పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో రాత్రి అంతా ఔటర్ రింగ్ రోడ్ పైన సంచరించారు చివరకు నార్సింగి కోకాపేట మార్గంలో బాధితులను వదిలివేయగా పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూకట్పల్లిలోని లోధ అపార్ట్మెంట్లో లో ఉంటున్న భూమాఖిలప్రయ ఇంటికి వెళ్లారు ఆమెను ఆమె తమ్ముడు జగద్విఖ్యాతను బోయనపల్లి పోలీస్ ఠాణాకు తరలించారు అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు మాదాపూర్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న ఏవి సుబ్బారెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మొత్తం ఎపిసోడ్లో అఖిలప్రియ ఆమె భర్త తమ్ముడు టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి ఉన్నారు తాజాగా దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ను దాఖలు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు దీంతో వీరికి జైలు తప్పదనే అంచనాలు వస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి